నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కేంద్రంలో ఇటీవల అనగా నిన్న తేదీ 23/11/2020న పాతపట్నం ప్రస్తుత శాసనసభ్యురాలు రెడ్డి శాంతి గారు 1,48 లక్షల వ్యయంతో కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు మరియు మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన అలాగే కొత్తూరు మండల వ్యవసాయ కార్యాలయం ఆవరణంలో నియోజకవర్గ స్థాయి సమీకృత వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఉన్నారు। సంబంధిత పరిసర ప్రాంతాలను తేదీ 24/11/2020న స్వయంగా గౌరవ పాతపట్నం మాజీ శాసన సభ్యులు శ్రీ కలమట వెంకటరామన్ మూర్తి గారు మరియు రాష్ట్ర తేదీప కార్యదర్శి శ్రీ కలమట సాగర్ గారు మరియు కొత్తూరు మండల ముఖ్య న్యాయకులు పరిశీలించి తదుపరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు। ఆ ప్రదేశాలలో నిన్న శంకుస్థాపన చేసిన భవనాలు ఈ రోజు అంటే 20 గంటల అవ్వక ముందే సగానికి పైగా పనులు పూర్తి జరిగి ఉన్నాయి। ఒక్క రోజులో 50% పైగా పనులు చేయడం అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న ఈ వైకాపా పార్టీ నాయకులు అలాగే ముఖ్యంగా పాతపట్నం ప్రస్తుత శాసన సభ్యురాలు రెడ్డి శాంతి గారు ఏమైనా మంత్రాలు వేసి ఇలా ఒక్క రోజులో సగానికి పైగా భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి ఉన్నారా? అలా అయితే పోలవరం, వంశధార కరకట్టలు, హంద్రీనివా ఇంకా రాష్ట్రంలో చాలా వరకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కూడా ఇటువంటి మంత్రం తెలిసిన రెడ్డి శాంతి గారిని సంప్రదిస్తే సంబంధిత పనులు వేగంగా పూర్తి అవుతాయని పాతపట్నం మాజీ శాసన సభ్యులు శ్రీ కలమట వెంకటరమణ మూర్తి గారు ఎద్దేవా చేశారు। ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్నా కనీసం ఈ వైకాపా ప్రభుత్వం ఒక్క పనిని కూడా వారు మంజూరు చేసుకోలేక గతంలో మంజూరై పనులు ప్రారంభించి చివర దశకు చేరిన కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు మరియు మౌలిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన అలాగే కొత్తూరు మండల వ్యవసాయ కార్యాలయం ఆవరణంలో నియోజకవర్గ స్థాయి సమీకృత వ్యవసాయ ప్రయోగశాల నిర్మాణం కోసం నిన్న ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడమే ఈ ప్రభుత్వ చేతకాని పరిపాలనకు నిదర్శనమని తెలిపారు। ఇటువంటి శంకుస్థాపనలు కాకుండా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలే తప్ప ఇటువంటి పాత పనులకు మీరేదో సాధించినట్లు మరలా శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని దీనికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు। फौशन రాత్రి సమాధానం చెప్పాలి। ఒక్క రోజు 24 గంటల కూడా కాలేదు, ఇంకా ఒక 17-18 గంటల్లో ఎలాగ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, ఈ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ అయింది నాకైతే అర్థం కావడం లేదు। సుమారు 2,000 చదరపు అడుగుల బిల్డింగ్ 16-17 గంటల్లో ఎలాగ ఇది నిర్మితమైందో మరి అధికార యంత్రాంగం కానీ అలాగే మరి ఎమ్మెల్యే గారు కానీ ఒకసారి పూర్వం ఎప్పుడో మేము కథల్లో పుస్తకాలు చదువుకున్నాం, మరి మాయలు మంత్రాలని బేతాళ్ళు కథలని విన్నాము, ఇవే అదే పరిస్థితి కనబడుతుంది। ఒక్క 17 గంటల్లో 16 గంటల్లో ఇటువంటి బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ అయింది,
చెప్పవలసిన బాధ్యత ఎమ్మెల్యేకి అధికారులకి అధికారులకు కూడా ఉంది ఎక్కడ కడిమిని ఎరగని ఇదొక వరల్డ్ రికార్డు 17-18 గంటల్లో మరి ఇటువంటి బిల్డింగ్ రెండు స్లాబ్లు వేసి కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ 2000 చదరపు పేటల బిల్డింగ్ కట్టమంది ఇది ఎక్కడ కడిమిని ఎరగని ఒక వరల్డ్ రికార్డు ఇది ఈ గిన్నిస్ బుక్ లో రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది దీన్ని మరి ఎమ్మెల్యే గారి పేరు కానీ లేకపోతే అధికారులు పేర్లు కానీ చిరస్థాయిగా గిన్నిస్ బుక్ లో ఎక్కాలి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి గిన్నిస్ బుక్ లో రికార్డ్ చేయాలని నేను కోరుతున్నాను నేను నాయుడు నమస్కారం ఈరోజు కొత్తూరు మండలం కొత్తూరు హెడ్ క్వార్టర్లో ఒక వింత వరల్డ్ రికార్డ్ అంటే గిన్నిస్ బుక్లో ఎక్కించవలసిన సీన్లు రెండు చూపించాను నేను మీకే ఒకటి 1,45,00,000తో హై స్కూల్ బిల్డింగ్లు అదనపు గదుల నిర్మాణం అలాగే ఇక్కడ సమీకృత వ్యవసాయ ప్రయోగశాల అనేది కూడా ఒకటి చూపించారు అది నిన్న ఈ నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఆవిడొచ్చి నిన్న ఫౌండేషన్ స్టోన్ వేశారు ఆవిడ అధికారులు కలిపి అయితే ఆశ్చర్యం ఏమంటే నిన్న సాయంత్రం ఫౌండేషన్ స్టోన్ వేస్తే 20 గంటల కాకుండా 20 గంటల కాకముందే ఈ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం ఎలా జరిగింది పూర్వం ఏదో మరి బేతాల కథలో చందమామ కథల్లో చదువుకునేవాళ్ళం హాంపట్ అంటే ఓ బిల్డింగ్ తయారైపోయేది ఒక దేవుడు ఇలా సృష్టిస్తే ఒక బిల్డింగ్ తయారైపోయింది అలాగ జరిగిందా అని నాకు అనుమానం మరి ఆ మాయలు మంత్రాలు ఏటో మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాకందరికీ తెలియజెప్పాలని ఈ పత్రికామూలకంగా నేను కోరుకుంటున్నాను ఇది కూడా మాకే కాదు మీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ఎమ్మెల్యే గారు వెళ్ళి చెప్పాలి సార్ నేను ఇలాగా ఏదైతే మాకు రెండు బిల్డింగ్లు మంజూరైన బిల్డింగ్లు కేవలం 17 నుంచి 20 గంటల రూపాయల గంటల్లో నేను కట్టించాను రెండు ఫ్లోర్లు స్లాబ్ వేయించాను ఒక దగ్గర ఏమో ఒక ఫ్లోర్ స్లాబ్ వేయించాను మరి ఇదే విధంగా మీరు కూడా పోలవరం ప్రాజెక్టు ఇక్కడ వంశధార ప్రాజెక్టు అక్కడ మరి తాటపల్లి ప్రాజెక్టు ఏదైతే హంద్రీనేవా ఇటువంటి ప్రాజెక్టులన్నీ మీ చేతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ మాయ ఇదిగో ఇలాగ హాంపట్ అంటే మరి ఇక్కడ బిల్డింగ్ తయారైపోతాయి ప్రాజెక్టులు జరిగిపోతాయి నాకు అనుమతి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ వెళ్ళి అడిగి ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని ఈ విధంగా సృష్టించగలిస్తే ఎమ్మెల్యే గారి పేరు చిరస్థాయిగా రాజకీయాల్లో కాదు తెలుగు ఆంధ్ర ప్రజల 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల మరి గుండెల్లో కూడా ఎప్పుడు రెడ్డి శాంతి గారు ఉంటారని తెలియజేస్తున్నాను నేను మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమ్మా ఎలాగ ఇది కన్స్ట్రక్షన్ చేశావో 17 నుంచి 20 గంటల్లో 2 బిల్డింగ్లు 3 స్లాబ్లు కన్స్ట్రక్షన్ ఎలాగ చేసావో కొంచెం చెప్తే పోలవరం ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి అలాగే పేదవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు నెల కొద్ది కడుతున్నాడు వాడికి ఎందుకు ఈ బాధ నువ్వు చెప్తే ఇవి 20 గంటల్లో కట్టించిందా 17 గంటల 20 గంటలు కట్టించిందా నువ్వు అవేమో ఒక 4 గంటలు 3 గంటల్లో పూర్తవుతాయి మరి ఇటువంటి పనులు నువ్వు కూడా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పి పేదవాడికి ఇస్తున్న హౌసింగ్ కూడా అలాగే కట్టించాలని మేము కోరుతున్నాం ఏదైతే నువ్వు కట్టిన ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం మాత్రం నీకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లి ఇటువంటి మాయ మర్మం ఏమున్నాయో జగన్మోహన్ రెడ్డి చెప్పు
మాకు చెప్పు మేము కూడా నీ దయవల్ల మేము కూడా అలాగే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకొని నన్ను డబ్బులు సంపాదించుకుంటాం తల్లి ఇటువంటి కార్యక్రమాలు చేసి చేస్తున్న వారికి తెలుసుకోవాలని కోరుతాను ముఖ్యంగా నేను ఒకటి హెచ్చరిస్తున్నాను ఎమ్మెల్యేకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసిన బిల్డింగ్లు కడుతున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన బిల్డింగ్లకి రంగులు వేసుకుంటున్నారు ఆ రోజు మేము ఏ రోడ్లు శాంక్షన్ ఇచ్చామో ఆ రోడ్లు ఇప్పుడు చేస్తున్నారు మీరు కొత్తగా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఏ ఒక్క రోడ్డు అయినా మీ ప్రపోజల్స్తో మంజూరైందా అని అడుగుతున్నాను నేను ఏ ఒక్క కన్స్ట్రక్షన్ అయినా జరిగిందా అని అడుగుతున్నాను తీరా ఏదైతే కొత్తూరు మండల హెడ్ క్వార్టర్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ రోజు ఉన్నటువంటి శివశంకర్ పీఓ నేను ప్రపోజ్ చేసి శాంక్షన్ చేయించుకుంటే ఆ హాస్పిటల్ను కూడా నీ కన్నవారు ఊరికి తీసుకెళ్లిన పరిస్థితి నువ్వు కల్పించావు కదమ్మా స్వయంగా తీసుకెళ్ళి మీ కన్నవారు ఊళ్ళో పెట్టుకున్నావు మా పరిస్థితి ఏంటి మా ప్రజల పరిస్థితి ఏంటి మా కష్టంగా ఎవరు చూస్తారు ఇదే కాదు 2013 చట్టం అమలు చేస్తారని వంశధార నిర్వాసితులకి మాయి మాటలు చెప్పావు నువ్వే కాదు మీ రాష్ట్ర అధ్యక్షుడు మీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు మీ అమ్మ ఇద్దరు కూడా ఈ కొత్తూరు మండలం హిరమండల మండలం వచ్చి ప్రామిస్ చేశారు మీ నువ్వేమో ఎమ్మెల్యే గారేమో ఈ నియోజకవర్గంలో గడప గడపకు వంశధార నిర్వాసితులకు వెళ్ళి అబద్ధపు హామీలు ఇచ్చి మరి 2013 చట్టం ఇస్తాం మీకు కోటీశ్వరం చేస్తామని చెప్పావు ఏమమ్మా ఈరోజు వరకు 2013 చట్టం అన్నది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని నేను అడుగుతున్నాను నేను ఒక్క రూపాయి కూడా వంశధార నిర్వాసితులకు నువ్వు ఈ మంజూరు చేయలేదు సుమారు 19 నెలలు అవుతుంది నీ ప్రభుత్వం వచ్చి ఏమి చేశావని అడుగుతున్నాను నేను అలాగే వంశధార కరకట్టలు 650 కోట్ల రూపాయలు పాతపట్ట నియోజకవర్గానికి వంశధార కరకట్ల కోసం నేను మంజూరు చేయించావు ఆనాడు చంద్రబాబు నాయుడు మంజూరు చేశారు వర్క్ స్టార్ట్ అయింది ఏదైతే 8% వర్క్ అయింది 25% వర్క్ కాలేదని అది ఆఫీస్ కూర్చున్నారు నువ్వెందుకు మాట్లాడలేదు వంశధార కరకట్ల కోసం నీకు అవసరం లేదా కొత్తూరు హిరమండలం ఎల్లంపేట 3 మండలాలు కూడా వంశధార వల్ల నష్టపోతున్నాయి ప్రతి సంవత్సరం నువ్వెందుకు ఆ కార్యక్రమం కూడా చేయడం లేదని అడుగుతున్నాను నేను వారం రోజులు ఢిల్లీలో ఉండి 2 రోజులు నియోజకవర్గాలు ఉండి 4 సుడిగాలి పర్యటన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడం కాదమ్మా ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరో పనికి బాగుతుంది స్టేట్మెంట్ ఇప్పించడం కాదు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కార్యకర్త నేను పంపిస్తాను ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో మేము ఏం చేశాం ఏ వర్కులు చేశాం ఏ ఊరికి మేము చెప్పగలను నీకు దమ్ముంటే నువ్వు రా ఒకే వేదిక మీదకి రా వచ్చి ఈ 19 నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు నేను నా కార్యకర్తను పంపిస్తాను ఆ కార్యకర్త వచ్చి నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను వేదిక నువ్వే డిసైడ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నువ్వు ఎప్పుడు పిలిచినా ఏ క్షణం పిలిచినా రావడానికి నా కార్యకర్తలు ఏవో ఎవరో ఒక కార్యకర్త వచ్చి నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఎవరైనా తెలియజేస్తున్నాను పాతపట్నం నియోజకవర్గ ప్రజల్ని అన్యాయంగా మోసంగా మాటలు చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నావు ఇక నీ ఆటలు సాగవు నీకు ప్రతి దగ్గర కూడా ఎదురొడ్డి నిలబడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను నేను ఇంకా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఇంకా నీ సేవలు ఇవ్వడానికి కొంత సమయం ఉంది ఎలక్షన్ వరకు నీ సేవలు ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది ఈ లోపలైనా సరే వంశధార కరకట్ల కానీ ఏదైతే గిరిజన గ్రామాల్లో తాగునీరు సాగునీరు కానీ అలాగే 2013 చట్టం వంశధార నిర్వాసితులు కానీ ఇమ్మని నేను మీకు డిమాండ్ చేస్తున్నాను నేను